హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్వెవర్ మా ఛానల్. కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. వీడియో చిన్న లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకెళ్తుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అక్కడ లైక్ బటన్ ఉంటుంది కదా, లైక్ చేసి వీడియోలో అంతా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. గెట్టకేళ్ళకైతే మనకి వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేసింది వచ్చేసింది. ఈ రెండు ఉన్నట్లు ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ఇంకా ఏంటంటే అంతా రిపేర్ అయ్యంటే పర్లేదు, డ్రమ్ అయ్యి చాలా బాగుంది. పక్కన ఏంటంటే సిలిం బట్టి బేస్ అంతా పోయిందనమాట. చుట్టుపక్కల ఉంటుంది కదా కింద, అదంతా వచ్చేసి మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే చేంజ్ చేసేసుకుందాం అనుకుంటే వాళ్ళు ఆయన చూసి లేదు మిషన్ డ్రమ్ అంతా చాలా బాగుంది మార్చొద్దండి అనేసి ఉన్నారు. ఇంక సర్లే అనేసి ఆయన అంతా తెప్పించినమాట, ఒరిజినలే తెప్పించండి అనేసి. 2 ఇయర్స్ అయితే గ్యారంటీ ఇచ్చున్నారు. ఇంక అందుకోసం అయితే ఆయన చెప్పినారు కదండి. లాస్ట్లో చూస్తే ఏంటంటే పాత వాషింగ్ మిషన్లో ఎప్పుడుదో చేయి చిన్నప్పుడుది అనమాట ఇదైతే. అసలు అది ఎప్పుడు పడిందో ఎట్లా పడిందో వీళ్ళు ఎట్లా వేసినారు తెలియదు, కానీ వాషింగ్ మిషన్ లోపల ప్యాంట్ ఉన్నదనమాట. ఇది మా ఆయన ఏంటంటే మంది కాదు ఎట్లా వచ్చింది ఎవరిది ఇంత చిన్నది అని అంటా ఉన్నాడు. లేదు ఇది ఫస్ట్ వాడికి ఉండేది, అది ఎట్లా పడిపోయింటే అదిలే సర్లే అనేసి అట్లే ఎట్లా పడిందో అట్లే ఉందనమాట, కాకపోతే పాత అయిపోయింది తగులుకొనిలే అని చెప్పినాడు. పక్కన సైడ్ నుంచి పడిపోతే ఏం కాదు, కొన్నిటికంటే తగులుకుంటుంది దీనికి అట్లే పడిపోయింది కదా ఏం కాలేదు అనేసి. అయితే కింద అప్పుడు తెప్పించినప్పుడు ఎలికిలిపోతాయి అనేసి కిందది బిగించున్నారు కదా, దాని దగ్గర అయితే పడిపోయినదనమాట. ఇంకా అట్లే ఉంది, ఎప్పుడూ అది 9 ఇయర్ 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడైతే బయటపడింది. ఇంకా డ్రమ్ అది ఏమైనా క్లీన్ చేయించుకుందామంటే లేదు మా బాగుంది దాని జోలే పోవద్దు అనేసి ఉన్నారు. ఇంకా వాళ్ళైతే సింపుల్ అనమాట, మా ఆయన అంటే ఇది మోటర్ ఉంటుంది అది ఇది ఏదేది అనుకున్నా ఏం లేదంటే ఏం లేని, అది సింపుల్ అనమాట జస్ట్ అనేసి. అయితే మోటర్ ఉంటే బయట నీకు ఇన్ని రోజులు అది ఉండేది, అంత సిలిం పట్టిపోయింటే ఇంకా షాక్ కొట్టేది కదా అంటా ఉన్నారు. పైన ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తానది, ఇది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేసి. అయితే మా ఆయన ఏంటంటే నేను ఏదో అనుకున్నాను దీంట్లో ఏమీ లేదే ఎట్లా ఇట్లా తిరుగుతుంది అనేసి. అయితే ఇంకా తర్వాత అంతా బిగించేసినారు, బాగుంది అది సిలిం పట్టేసింది అంతే, మాకు ఇంకా బయట పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇంకా మిగతా ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఏంటంటే రెంట్ హౌస్లో ఉన్నా కూడా బాగుండేది, అన్ని ఇళ్ళలో బయట పెట్టుకోవడానికి కనెక్షన్ ఉండేది. ఈ ఇంట్లోకి వచ్చిన ఏంటంటే ఏంటంటే కనెక్షన్ ఓన్లీ బాత్రూంలోనే కనెక్షన్ ఉంది, ఇంక ఎక్కడ పెట్టడానికి వీల్లేదు అనమాట, కనెక్షన్స్ లేవు పెట్టడానికి వీల్లేదు అనమాట. ఇంకా ఇంకా అందువల్ల ఏంటంటే తుప్పు పట్టింది, కవర్ చేసి అది పాలిథిన్ కవర్ ఉంటుంది కదా అది వేసి స్టాండ్ అయ్యి వేసే తెచ్చున్నాడు ఆయనే, అదంతా వేసేనా అని అన్నారు. ఇంకా సర్లే అనేసి ఇక్కడైతే అంతా రిపేర్ చేస్తున్నారు కదా, అంతా పైపు అయితే అంతా ఎత్తేస్తున్నా. ఇంకా లాస్ట్కి ఇంకంతా ఎత్తేస్తాను, మళ్ళీ తుర్చాలన్నమాట ఇదంతా, అంతా మరకలు మరకలు కాబడినది, అదేందో గ్రీస్ లాగా తెచ్చున్నారు పెట్టేది, జెల్లు అదంతా ఏదో తెచ్చున్నారు, అదంతా అయితే అంటుకొని పోయినది అనమాట. కొంచెం ఏదన్నా లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ తోసేసినామంటే కానీ. ఇంక ఈ లోపలైతే మళ్ళీ పిల్లలు అయితే వచ్చేస్తారు కదా, ఇంకా పిల్లలు వచ్చేస్తారనేది మిగతా పనులు అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా. మధ్యాహ్నం అయ్యి మిగిలి ఉంటాయి కదా, ఇంకా సామాన్లు ఎక్కడుగుదాం అంటే ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా అడిగిస్తున్నారు, ఇంకా నా పట్టుకు పనులే చేసుకుంటా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇంకా అక్కడే ఉన్నా అనమాట. ఇంక అందుకోసం అక్కడైతే ఇంకా మధ్యాహ్నం ఒకటి అయితే ఇంకా మధ్యాహ్నం ఒకటి ఇంకా సాయంత్రం ఎత్తి పెట్టేసున్నాను కదా, ఆ బోకులు ఈ బోకులు అయితే అన్నీ ఉన్నాయి. ఇంకందుకోసం మిగతాటి అన్నీ ఎత్తి పెట్టేసి ఇంకా పిల్లలు వచ్చే లోపల చేస్తామన్నా అందులోకి మా ఆయన ఇంకా వాళ్ళని కూడా తీసుకొస్తున్నాంట. ఇంకా పిల్లలు వస్తారు కదా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, వాళ్ళు వస్తారు అని చెప్పున్నాను అనమాట. సరే ఇంట్లో అయితే స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలే, ఇంకా ఈ ఏడాదిలో ఉండి ఇంకా ప్రిపేర్ చేయలేదు కదా, ఏమైనా తెస్తావా బయట నుంచి అంటే సరే నువ్వేం చేయద్దులే నేను తీసుకొని వస్తాను, పాలు అవి కావాలి కదా అప్పుడే తీసుకొని వస్తానులే అన్నారు. ఇంకందుకోసం ఈ సద్దేటి అయితే ఇంకా పొద్దున్నే కడిగేస్తున్నాం కదా బోకులు, ఇంకా అవన్నీ సర్ది పెట్టేస్తాను, ఇంకా ఆ కుక్కరు దబ్బర్లు అయితే బయట పెట్టేస్తున్నాయి. ఇంకా వాళ్ళు వచ్చినా అంటే ఇంకా అన్నం చేసి చేయాలి కదా, పాపం వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది అనేసి ఇంకా చేస్తా ఉన్నాయి. ఇంకా వాషింగ్ మిషన్ రెడీ చేస్తాను, ఇంకా బట్టలు వేయమన్నారు అనమాట ఆయన ఎట్లా తిరుగుతుంది అనేసి. ఇంకా ఈ బట్టలు వేసి ఉన్నా కదా అవైతే ఇంకా మిషన్ అయితే ఆగిపోయింది, ఇంకా అవి అయితే తీసేస్తాను. తీసేసి ఏంటంటే ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా ఉతికేటి సపరేట్గా అయితే ఉన్నాయి, ఇంకా అవన్నీ దీంట్లో వేద్దామని పక్కన బుట్టలో వేసి పెట్టున్నా. ఇంకేమైనా చెమ్మ పట్టిందంటే కానీ ఆ చెమ్మకు ఇంకా వేరే స్మెల్ లాగా వస్తూ ఉంటాయి అట్లే. అది కాక ఇప్పుడు లైట్గా అప్పుడప్పుడు వర్షాలు పడతాను, ఎండ కాస్తా ఉన్నది కానీ వర్షాలు అయితే నైట్ టైంలో అట్లా వర్షాలు పడతా ఉన్నాయి. ఇంకందుకోసం బయట పెట్టినా వీళ్ళు మా ఓడైతే పోయినా అంటే ఆ షవర్ తిప్పేస్తాడు, ఆ షవర్ వల్లే ఈ వాషింగ్ మిషన్ పోయిందనమాట. షవర్ తిప్పుతాడు, నీళ్లు వాష్రూమ్ అంతా నీళ్లు పోసేస్తాడు అనమాట, ఎట్లా ఆడుకుంటాడో ఇంక పోయినాడంటే అసలు చిన్నపిల్లడు మాత్రం. ఇంకందుకోసం అయితే ఇంకా బట్టలన్నీ ఇంకా దాంట్లో వేసేసేయాలి, తీసేసి ఇంకా దాంట్లో వేసినామంటే కొన్ని కొన్ని వేసుకున్నామంటే సరిపోతుంది. ఎందుకు కొత్తది కదా బిగించినాము, ఇన్ని రోజులు అయితే ఖాళీగా ఉంది కదా, పోయి కూడా 10-15 రోజులు అయితే ఉండదు అనమాట, 15 రోజుల నుంచి ఉంది కదా, ఏదో అదొకలాగా అనిపించాను. రమ్ అయితే మళ్ళీ ఒకసారి ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి అయితే క్లీన్ చేసేసేయాలి. ఇంకా ఇవి మాసినోటి అయితే ఇంకా దాంట్లో వేసేయాలి, ఇంకా తొందరగా ఫాస్ట్గా అయితే చేసేసుకోవాలి. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత చేసుకుంటామంటే వీళ్ళు గమ్మున ఉంటారు కానీ మా పిల్లకాయలు వాళ్ళు వచ్చేసి వాడైతే ఆంటీ ఏం చేస్తున్నావు ఆంటీ ఏం చేస్తున్నావు అని అడుగుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు ఆ పిల్లోడైతే. ఇంకా ఉండనే ఉండడు, ఇంకా చేయొచ్చినాకనే కిందికి వెళ్ళి తీసుకెళ్ళి ఇంకా ఆడుకోమని చెప్పాలి. కొంచెం వాళ్ళు ఏంటంటే బయట పోయి వీళ్ళలాగా ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లకాయలు కాదు, బయట పోయి బాగా ఫ్రీగా ఆడుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ళు ఉన్న ఇంట్లో ఏంటంటే 3 ఫ్లోర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫ్లోర్కు 4-5 ఇండ్లు ఉంటాయి అన్నమాట. అట్లా
అందరూ ఉంటారు కదా అట్లా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంక బట్టలన్నీ తీసేసిన ఏంటి ఇంకా రాలేదు అని ఇంకా వెయిట్ చేస్తా అన్న. మామూలుగా అయితే 4:30 కల్లా వచ్చారు, 4:40 అట్లా అవుతా టైం అయితే ఇంకా రాలే. ఇంక ఇక్కడైతే పక్కన పెళ్ళి అనమాట మా వీధిలో వాళ్ళది, కార్ అయితే డెకరేషన్ చేసినారు. మా ఊర్లో అయితే ఒకరిది పెళ్ళి అయితే వాళ్ళ పెళ్ళైతే ఎంతమంది ఎంత హడావిడు అసలు. ఇక్కడ పక్కింట్లో పెళ్ళైనా కూడా ఎవరిని పిలవని కూడా పిలవరు, వీళ్ళైతే వాళ్ళ బంధువులు వాళ్ళు పిలుచుకొని పోతూ ఉంటారు. అసలు మా వీధిలో అయితే మరీ విచిత్రం, పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇంకైతే అసలు. ఇంక లోపలైతే వీళ్ళైతే వచ్చేసినారు, ఇంక వాళ్ళ నరగడి ఆటో పంపించి ఇంక మా ఆయన నడుచుకుంటా వచ్చేసినాడు. ఇంక వచ్చేసి వచ్చేటప్పుడు అయితే సమోసాలు తీసుకొచ్చిన అంట, వేడిగానే కాలిపోతాను అప్పుడప్పటికే ఫ్రెష్గా ఉన్నట్టు కావాలనేసి వేడిగా వేపించుకొచ్చుకొచ్చినాను అనేసి. ఇంక వాళ్ళని పాలు తాగుతారా అని అడిగితే ఇంకా పాలు వద్దు ఆంటీ అని చెప్పినారు అందరూ అయితే. ఇంకా తర్వాత ఇంకా సమోసాలు అయితే పెట్టేస్తున్నా. ఇంకా మళ్ళీ లంచ్ తింటారు కదా, లంచ్ కాదు ఈ నైట్ డిన్నర్ తింటారు కదా అనేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నా. వీళ్ళకి పెడతా అన్నా కానీ టమాటా కెచ్చప్ లేదా అది లేదా ఇది లేదా అని అడుగుతా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇవి పెట్టేసిన తర్వాత అయితే మిగతాటి అన్నానికి అవి పెట్టుకోవాలా, మిగతా పనులు ఉన్నాయి, బట్టలు ఆరేసి రావాలి పైన అయితే. ఇంకా అదేకాక నైట్ వర్షాలు పడతా ఉన్నాయి కదా, పిన్న ఆరేసి వచ్చినాయంటే ఆరినాయంటే మళ్ళీ తొందరగా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అనమాట. ఇంక కూర్చోన్నారు హాల్లో కూర్చోన్నారు అయితే ఇంకందరూ. ఇంక వాళ్ళకి ఇచ్చేసి ఇంకా బట్టలు ఆరేసినామంటే సగం పని అయిపోతుంది, మళ్ళీ వచ్చి కిచెన్లో పని అయితే మళ్ళీ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా వీళ్ళు వచ్చినారంటే వీళ్ళైతే ఇంక పిల్లలు ఆశ కానీ చేయగానే ఇంకా అసలు హెల్ప్ కూడా చేయరనమాట. వాళ్ళతో పాటు కూర్చొని ఆశ ఏంటంటే ఆ పిల్లతో పాటు కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా వీడైతే కానీ ఇంకా వీడితో ఆటలాడుకోను, టీవీ చూడను, అది ఇదే ఇంకా మాట్లాడుకునే సరిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇంకా తర్వాత ఇంకా అందుకోసం అయితే ఇంకా మా ఆయన సరే నేను వస్తానులే పైకి వెళ్దాము, ఇద్దరం ఆరేసొద్దాంలే అని కూడా పైకి వెళ్ళాలి అని అన్నారు. ఇంకా అయితే ఇంకా వీళ్ళకి పెట్టేసిన తర్వాత పోలి ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో, మొన్న తెచ్చున్నారు కానీ ఇంకా కాల్చలేదు. అవి అయితే వీళ్ళు అడిగితే వీళ్ళైతే ఎవరు తిన్నారన్నమాట. ఇంకొంచెం నేను నెయ్యి వేసేసి ఇంకా కాల్చేస్తాను. నాకు రాని వంట అంటే ఏంటంటే ఫెయిల్ అయిపోయింది, 2 సార్లు చేసినా 2 సార్లు అట్లయిపోయింది, ఏం మిస్టేకో తెలియదు. కానీ అసలు ఈ పోలి అయితే ఎందుకో నాకు ఎంత ట్రై చేసినా వద్దు. మామూలుగా అయితే అవి పూర్ణం బూరలు ఉంటాయి కదా, అవి అయితే చేసుకుంటాను అనమాట. ఈ మా పెద్దమ్మ అయితే భలే చేస్తుంది అబ్బా పూర్ణం బూరలు అయితే, పండగప్పుడు చేస్తుంది కదా, అవి ఉంటే చాలు మళ్ళీ ఫుడ్ కూడా అవసరం లేదు. మేము వెళ్ళామంటే పంపించేది అనమాట అప్పుడు బాగా చేసేది అసలు తనైతే. కానీ ఇవి ఏంటంటే పోలీ అనమాట, పోలీ అంట బొబ్బట్లు అట్లా ఏదో అంటారు కదా వాటిని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా. ఇవైతే నాకు ఎందుకు ఎంత ట్రై చేసినా రానే రావట్లేదు సరిగ్గా అసలు. కానీ బయట చేస్తారు, ఒక్కొక్కటి వచ్చేసి 15 రూపీస్ అనమాట స్వీట్ షాప్లో. తెచ్చుకొని నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తావు, ఒక 2-3 రోజులైనా చెడిపోవు, బాగా ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా కాల్ చేస్తున్నా, మా ఆయన అడితే సరే ఇంకా అక్కడ పెట్టేసి ఒకరో చల్లారిని తింటానులే అన్నాడు. వేడివేడిగా అట్లా నెయ్యి వేసుకుని తింటే సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. ఇంకా తర్వాత పాలు ఉన్నాయి కదా, ఇంకా పాలు కూడా కాంచేద్దాం అనేసి వీళ్ళు అడిగితే వద్దన్నారు. ఇంకా సేమరే చేద్దాం, పొద్దున్నే పెరుగు కన్నా ఉంటాయి అనేసి అయితే కావుతా ఉంటే సిమ్లో పెట్టేసి అప్పుడు వెళ్దాం పైకి, మిద్ది పైకి వెళ్దాము. ఒకసేపు మా ఆయన ఏంటంటే నేను అట్లా తిరిగేసి వస్తానన్నాడు. ఇంకా ఆయన తిరుగుతూ ఉంటే నేను కూడా బట్టలు ఆరేద్దాము అనేసి అయితే. ఇంకేంటంటే ఒకరు కామెంట్ చేసిన స్పామ్లోకి వెళ్ళిపోయింది అట్లా. నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ని అంతా నమ్మకూడదు, మీరు మరీ అంత క్లోజ్గా పిల్లల్ని తెచ్చిపెట్టుకోవడం అది ఇది అని అంటా ఉన్నారు. కొంచెం ఏదో కామెంట్ చేస్తున్నారు, నేనైతే వాళ్ళు చూసినా బాగుంటుంది అనేసి అయితే డిలీట్ చేస్తున్నా. కానీ మాట్లాడితే తనకైతే తెలుగులో అర్థం కావద్దు కాబట్టి చెప్తాను, ఇంగ్లీష్లో కామెంట్ చేస్తే చదివితే తను కూడా ఫీల్ అవుతుంది కాబట్టి నేనైతే కామెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఏంటంటే నేను ఒక స్టోరీ చెప్తాం అనుకుంటున్నా, వినండి. ఒక 2 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. 2 ఫ్యామిలీస్లో ఒకరు వచ్చేసి ఒక ఆమె కొంచెం బాగున్నాయన్నమాట, ఆమె వచ్చేసి ఒక పామును అయితే పెంచుకుంటాను అనమాట. పెట్స్ అంటే తనకి ఇష్టం వచ్చేసి ఒక పామును అయితే పెంచుకుంటా ఉంటుంది. ఇంకొక ఆవిడ ఏంటంటే మామూలుగా ఉంటుంది, తనైతే ఏమీ పెంచుకోదు, నార్మల్గా బయట కుక్కలు అవి వస్తూ ఉంటాయి కదా మనకు, రోజు ఒక పెట్స్ అట్లా అన్నం పెడతా ఉండేది అనమాట. దాన్ని ఒకరో ప్రేమగా చూసుకుంటా ఉండేది, ఆకలి తీరుస్తూ ఉండేది. ఒకరోజు ఏంటంటే ఈ పాము వచ్చేసి ఒక 3-4 డేస్ అయితే ఏమి ఫుడ్ ఇచ్చినా కూడా తీసుకోదు, డల్గా ఉంటుంది. అప్పుడు ఎప్పుడు ఆమెను చుట్టుకొని పడుకుంటూ ఉండేదన్నమాట. పడుకుంటా ఉంటే తనకు భయం వేసేసి ఏమైందంటే హాస్పిటల్కి వెళ్తా అనమాట. తీసుకొని వెళ్తే తను వచ్చేసి అడుగుతా అనమాట, రోజు మిమ్మల్ని చుట్టుకొని పడుకుంటా ఉందా, ఎట్లా మిమ్మల్ని ఎట్లుందనేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తే అవును ఇట్లా చేస్తుంది అని చెప్తే తను చెప్తాడనమాట, ఇది వచ్చేసి ఆకలిగా ఎందుకు ఉందంటే కానీ అది మీరు ఎట్లున్నారు, మీరు ఎంత పర్సనాలిటీ, ఎట్లా హైట్ అంటున్నారు, వెయిట్ ఎంత ఉన్నారు, మీరు ఏంటనేసి అన్నీ అబ్జర్వ్ చేస్తుంది అది. ఇంకా కొద్ది రోజుల్లో మిమ్మల్ని మింగైపోతుంది అనేది చెప్తాడనమాట తను వచ్చేసి. ఇంకా సర్లేనేసి పక్కన ఇంకొక కుక్కను పెంచుకుంటున్నారు కదా, తను వచ్చేసి బజార్కి వెళ్ళి ఉంటుంది. బజార్కి వెళ్ళొచ్చే లోపల బాబుకి వచ్చేసి ఫుల్గా గాయాలు ఏంటాయన్నమాట, ముఖం మీద అక్కడక్కడ బరికిన గాయాలు ఏంటాయి. వచ్చి చూస్తే బయట చూస్తే కుక్క కూర్చొని ఉంటుంది, కుక్కకి అంతా బ్లడ్ ఉంటుంది అనమాట. ఈ కుక్క మా కొడుకును చంపబోయింది, ఇంత నేను చూసుకున్నాను కదా అనేసి
దాన్ని వచ్చేసి కొట్టి చంపేస్తుంది అనమాట. నా కొడుకునే చంపోయిందా, నేను ఇంత నమ్మకంగా ఒక పెట్టి అన్నం పెట్టినాను కదా నీకు అనేసి చంపేస్తుంది అనమాట. చంపేసి ఇంట్లోకి పోయి పక్కకు పోయి చూస్తే ఒక పాము వచ్చేసి పడిపోయి ఉంటుంది అనమాట, ముక్కలు ముక్కలుగా వచ్చేసి. అప్పుడు తనకు అర్థమవుతుంది, అయ్యో నేను ఒక పెట్టి అన్నానికి ఇంకా నా బిడ్డను కాపాడింది, నేనే అర్థం చేసుకోలేకుండా చంపేస్తాను అనేసి. ఇంకా అట్లనమాట, నేను అదే, నేను నా ఓన్ స్టోరీ కాదు, నేను చదివింది, నేను విన్నదే ఈ స్టోరీ వచ్చేసి. అట్లా ఏంటంటే మనం నమ్మకం కొంచెం ఉండాలన్నమాట, ఎవరి మీద నమ్మకం, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేసి మనకు తెలుసుంటుంది కదా. వాళ్ళు అంతే అనమాట, కొంచెం వయసుకు వచ్చిన పిల్లకాయలు ఎవరినన్నా ఇంట్లో విడవాలంటే వాళ్ళకు నమ్మకంతో వదులుతారు. నాకు రేపు ఏదన్నా అవసరం వస్తే నాకు పక్కన ఎవరు లేరు, నేను వెళ్ళి సపోర్టివ్గా ఉండాలి వదలాలి అని అంటే కానీ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏంటంటే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు, పక్కన ఎవరన్నా ఉండి పక్కన మన రిలేటివ్స్ ఉండి పక్కన మన పేరెంట్స్ ఉండి ఇసి పెట్టాలంటే ఇప్పుడు రిలేటివ్స్ ఇంట్లో వదలాలనే భయంగా ఉంటుంది ఆడపిల్లకాయలు. అట్లా ఎంత నమ్మకం ఉంటే మనం వదులుతాం మనం వదలాలంటే ఇబ్బందిగా ఉండదు అనమాట. ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా రోజులు అంటే, అవసరం అనేది ఖచ్చితంగా ఎవరికైనా వస్తూ ఉంటుంది. ఆ కమెంట్కి అయితే రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను, అవసరం లేదు రిప్లై ఇయ్యాల్సింది కదా అట్లాంటి మాటలకైతే. ఎవరి ఇష్టం వాళ్ళది, నా వసతి ఇది వాళ్ళ వసతి అది, ఇంకేం చెప్పలేము మనం. అయితే ఇంకా రసం చేసేసిన, రసం చేసి ఎగ్స్ అయితే ఉండే కదా, ఎగ్స్ అయితే ఉండి చేసేసిన అనమాట. కొంచెం కర్రీస్ అయితే ఉండయి, మధ్యాహ్నం చేస్తున్నాను కదా, అవైతే తాలింపు కొంచెం కర్రీ అయి ఉన్నది వేసేసుకుంటారనేసి. ఇంకా రైస్ కూడా ఉందనమాట, మాకైతే మధ్యాహ్నం చేస్తున్నా రైసు. ఇంకా మార్నింగ్ వీళ్ళు టిఫిన్ తీసుకోలేసున్నారని ఇంకా అన్నం వద్దులే అనుకుంటాను, ఆ రైస్ మాకు సరిపోతుంది. వాళ్ళకైతే మటుకు రైస్ పెట్టేసి ఇంకా ఎగ్ కర్రీ రసము ఇంకా మిగతా కర్రీస్ ఉన్నాయి ఊరగాయ ఉన్నది వేసుకొని తినేస్తారు అనేసి. అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా వంట అయితే అయిపోవచ్చిందనమాట. వర్షం వచ్చేలాగా ఉన్నది, తనైతే ఇంకా ఫోన్ చేసి తనైతే చెప్పదనమాట పెట్టండి అనేసి. అయితే నేను చేస్తాను, ఫుడ్ అనిపించినా కూడా తిడతాది, చూసుకునేదే ఎక్కువ మళ్ళీ ఏంటి ఇవన్నీ అనేసేస్తుల్లో. ఇంకా సర్లే, మనకు ఏదో మనకు ఎక్స్ట్రా చేయట్లేదా, మనకు తోచిన సాయం మనకు, తన ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోకపోతే ఎట్లా అందరికీ ఉండదు కదా. అట్లాగే ఇంకైతే ఇంకా ఇక్కడైతే ఇంకా వచ్చేస్తున్నాను అనమాట కిచెన్ లేకైతే. నిజంగా అయితే ఇద్దరికే నాకు కష్టం అనిపించదు, నలుగురు వస్తే నిజంగా కష్టం అనిపించదు. ఎప్పుడో ఒకసారి కదా రోజు అని కదా, నిజంగా చూసుకునే వాళ్ళకైతే ఇద్దరు ఉన్నప్పుడే ఎక్కువ. ఇంకా 4-5 మంది చూసుకున్న పేరెంట్స్కి అయితే నిజంగా గ్రేట్ అబ్బా అసలు. అయితే ఆ పాప ఏదైనా అలర్ట్ చేయదు కానీ ఆశిత కూర్చుంటుంది, వాడైతే ఇంక వీరిద్దరు అయితే ఇంట్లో అంతా పెరిగి ఆడబారేసి ఇంట్లోనే క్రికెట్ ఆడేసినారు, ఆ టీవీ అయ్యి ఆడపగలు కొడతారో అని భయం అసలు. ఇంకా ఇంకెట్టో ఒకటి ఎప్పుడైనా కంట్రోల్ చేసినా పోతుంది. మా వాడిని అయితే వేడనం పెడతా అంటే మా పర్లేదులే మా నాకు చల్లగా ఉన్నా పర్లేదు నేను చల్లను వదిలేస్తానులే అని అంటా ఉన్నాడు. తొందరగా అయితే పెట్టేస్తాను ఎందుకంటే చినుకులు రాలుతా ఉన్నాయి అనమాట. వచ్చేస్తానంది ఇంకా వచ్చేసే లోపలైతే పెట్టేసి పంపించేసామంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇంక మళ్ళీ బోకులు పన్నాయి వాళ్ళ క్యారీలు అవి అయితే ఇంకా ఇవైతే ఇంకా పని చేసుకుంటా ఇంకా కడిగేసుకుంటా ఉన్నాయి అంటే సరిపోతుంది. ఇంకా పని లేదు, పాలు సేమ్ రేసేస్తే ఇంకా సగం పని అయిపోయినట్టే. ఇంకా అయిపోయింది కదా ఇంట్లో పని కూడా అంతగా ఏం లేదు. ఇంకా పడుకునేటప్పుడు ఇల్లు దుర్చేద్దాము మళ్ళీ లేట్ అవ్వకుండా అనేసి అయితే ఇంకా ఇల్లు తుడిచేద్దాం అనుకుంటాను. ఇంక ఈ లోపల అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ గాలి. ఇంకెట్లో తొందరగా అయితే వెళ్ళిపోయినారు ఇంటికి అయితే వాళ్ళైతే. ఈ రోజు వీడియో అయితే ఇది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.